నువ్వు ముందు బిల్లు కట్టు నేను ఆ తర్వాత నీ ఖాతాలు వేస్తాను నీకేం కూడా ఒక్క పైసా కూడా నీకు నష్టం జరగదని చెప్పి నమ్మబుచ్చే ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తున్నావయ్యా అని నేను అడుగుతా ఉన్నా సరైన సమయానికి పెన్షన్లు ఇవ్వలేవు సరైన సమయానికి జీతాలు ఇవ్వలేవు సరైన సమయానికి పంటలు గిట్టుబాటు ఇస్తానని చెప్పి పంటలు కొని ఆ పంటలు ఒక రైతాంగానికి నిధులు విడుదల చేయలేనటువంటి నీ యొక్క పాలనలో నీ యొక్క అసమర్థ ప్రభుత్వంలో రైతు ముందు కట్టుకుంటే వాళ్ళ డబ్బులు నువ్వు తర్వాత అకౌంట్లో వేస్తాననే అవసరం ఏముందయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డిస్కామ్ లో ఎంత కరెంటు కాలుతుంది అని చెప్పి నీకు ముందే తెలుస్తుంది నువ్వు అక్కడే మెట్రోలో పెట్టుకోవచ్చు నువ్వే నీ అకౌంట్ ఒకటి పెట్టుకొని ఏ అకౌంట్ని మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు రైతులకి ఎందుకయ్యా ఈ ఉరుతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమి సాధిద్దామని చెప్పి కేవలం అప్పుల కోసం ఇవాళ ఎందుకైతే ఈ యొక్క కార్యక్రమాన్ని పెడితే కేంద్ర ప్రభుత్వం అధికారంతో వాళ్ళు అనుమతి ఇస్తారు కాబట్టి ఆ అనుమతి ద్వారా నువ్వు అప్పులు తెచ్చుకునే కార్యక్రమం కాబట్టి ఎందుకంటే ట్రాన్స్కో ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి నువ్వు తెచ్చుకోవచ్చు కాబట్టి ఆ రకంగా పవర్ ఫైనాన్స్ కమిషన్ దగ్గరని కార్పొరేషన్ తాకట్టు పెట్టి అక్కడి నుంచి కూడా అప్పు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే కానీ ఏమి చేస్తావా ఈ అప్పులన్నీ ఎవరి మీద భారం వేస్తావా అంతేకాకుండా ఇవాళ మీటర్ల కార్యక్రమంలో ఆరు వేలకు దొరికే మీటర్ని ఈనాడు టెండర్లు వేసి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్లు కుంభకోడానికి చెర లేపినటువంటి ప్రభుత్వం ఇది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతుల యొక్క వ్యతిరేకాన్ని చూసి ఆ టెండర్ రద్దు చేసి ఈనాడు మళ్ళీ టెండర్లు పిలవటానికి ప్రయత్నిస్తా ఉన్నారు మెయింటెనెన్స్ కింద పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు మీటర్కి వచ్చేటప్పటికి ఇంకొక పదిహేను వేల రూపాయలు ఇవాళ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎవరి యొక్క నెత్తి మీద భారం వేద్దామని చెప్పి ఎవరు దీనికి బాధ్యులు అని చెప్పి ఎక్కడి నుంచి డబ్బుల్ని వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పద్దెనిమిది పాయింట్ ఆరు లక్షల అరవై లక్షల ఉంటే మూడు డిస్కమ్ల కింద ఇవాళ వాటికి ఈ యొక్క మీటర్లు పెట్టే కార్యక్రమంలో మీరు చేసే అన్యాయం అంతా ఇంత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేనికి ఇదంతా అని కూడా నేను అడుగుతా ఉన్నా ఈ స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం పెడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు వరకు పెట్టిన మీటర్లు ఏమైపోయినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు వరకు విద్యుత్ వినియోగించుకునే వినియోగదారులకి మీరు అనధికారంగా ఎనిమిది ఒక్కసారి అధికారంగా ఏడు సార్లు అనధికారంగా పెంచి రకరకాలుగా భారం వేసి ఇవాళ గృహ అవసరాలకు సంబంధించిన విద్యుత్తుని ఏ రకంగా పెంచి సామాన్య మానవుడి మీద భారం వేస్తా ఉన్నారు పరిశ్రమల మీద ఏ రకంగా భారం వేస్తా ఉన్నారు ఆక్వా కల్చర్కి యూనిట్కి ఒకటి యాభై పైసలు రూపాయి యాభై పైసలకే ఇవాళ కరెంట్ ఇస్తానని చెప్పి ఎక్కడైనా ఎవరైనా ఈ ఆక్వా రైతుల్ని ఆదుకునే ప్రయత్నంలో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నువ్వు ఎక్కడైనా సరే నిర్ణయం తీసుకున్నావని చెప్పి నేను అడుగుతా ఉన్నా తీసుకోక పాగా ఇవాళ మరొక ప్రయోగం ద్వారా మరొక కుంభకోణానికి చెరద మరొక అవినీతి మయం అయ్యేలాగా ఈ మీటర్ల ద్వారా సామాన్య మానవుడి మీద రైతు మీద ఇవాళ ఏ రైతు అయితే మూడు పోట్ల అన్నం పెట్టే రైతుకి పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా ఎందుకు ఈ దుర్బుద్ధి ఎందుకు ఈ అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నావు నిస్వార్థంగా రేయనుక ఎండనక పగలనక వాననుక కష్టపడి శ్రమ దోచుకునేదానికి ప్రయత్నిస్తా ఉన్నావు ఆ కష్టాన్ని ఇవాళ విలువగట్టలేనటువంటి ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగినా కూడా ఒక్క రైతునైనా పరామర్శ చేశావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ నాయన చనిపోయినప్పుడు ఎంతో మంది చనిపోయారని చెప్పి మీ నాయన చూసి మీ ఇంట్లో మాత్రం లాగలేదు కానీ ఎవరింట్లో కూడా మరి ఈ రోజున ప్రజల్లో గుండె ఆగిందని చెప్పి నెపంతో ఆ రోజున ప్రజలకి భ్రమ గురి భ్రమకు గురి చేయటానికి ప్రజల్ని మోసం చేయడానికి రాజశేఖర రెడ్డి బిడ్డగా వెళ్ళి ఏదో చేస్తానికి మాయా మంత్రం చేసి ఆ రోజున పరామర్శించావే ఇవాళ మూడు వేల మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క రైతునైనా పరామర్శించావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే నీ దుర్బుద్ధి అని చెప్పి నీకు అడుగుతా కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి కేవలం ఎన్నికలే ప్రాధాన్యంగా పెట్టుకొని ఇవాళ అధికారం కోసం నువ్వు ఏమైనా చేయడానికి ఈనాడు ప్రయత్నిస్తూ ఈనాడు ఆ యొక్క దుర్బుద్ధితోనే దుర్మార్గంగా ఆలోచించి మరొకసారి రైతుకి అన్యాయం చేయడానికి ప్రయత్నించే నీ కపట నాటకాన్ని ఈనాడు ప్రజలు గమనించారు మరి ముఖ్యంగా రైతాంగం గమనించింది ఈ యొక్క కార్యక్రమాన్ని నువ్వు ఉపసంహరించుకోపోతే తప్పదు నీకు నష్టం తప్పదు నీకు గండం అని చెప్పి ఈనాడు రైతు యొక్క శాపానికి గురైనటువంటి ఏ ప్రభుత్వం కూడా మన జాలదు మన జాలబోదు అని చెప్పి హెచ్చరిస్తారు